మనం శాసనసభలో ఒక మంచి శాసనాల ద్వారా తేవలసినటువంటి అవసరం ఉంది. ఆ ఆర్థిక వ్యవస్థ అన్నటువంటిది బలహీనులకి బలవంతులకి సమానమైనటువంటి అవకాశాలు అవి రావాలి. అవి రావాలంటే శాసనసభ ఖచ్చితంగా అటువైపుగా చర్చలు కొనసాగాలి. అప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి పేదరిక ప్రమాణాలని పారదోలి ఒక మంచి క్వాలిటేటివ్ లైఫ్ కలిగినటువంటి వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకోగలమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి శాసనసభ ద్వారానే మన ఇమేజ్, ప్రభుత్వం ఇమేజ్, సభానాయకుడి ఇమేజ్, అందరి తాలూకా ఇమేజ్ అన్నటువంటిది ఉంటుంది. దయచేసి మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ శిక్షణా తరగతుల్లో పెద్దలు చెప్పినటువంటి కంటెంట్స్ అన్నీ కూడా మీరు పాజిటివ్గా రిసీవ్ చేసుకొని దాని మీద వర్కౌట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి. ఇప్పుడు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఏది కూడా ఫేక్గా మనం మాట్లాడద్దు. పూర్తి సమాచారంతో, పూర్తి సబ్జెక్టుతో మీరు మాట్లాడండి. ఇది మీరు ఒక్కటి, ఈరోజు మీరందరూ వచ్చారు, ఇది పిలిస్తే వచ్చారు, మన వాళ్ళంతా వచ్చారు. కానీ నేనేమంటున్నా అంటే రేపు శాసనసభలో మాట్లాడితే మొత్తం 5 కోట్ల ప్రజానీకానికి మీరు మెసేజ్ ఇస్తున్నారు. ఆ అవకాశం మీకు ఎప్పుడు రాదు. నువ్వు బహిరంగ సభ పెడితే నీ కాన్ఫిడెన్స్ మేరకు ఉంటుంది, బట్ శాసనసభలో నువ్వు మాట్లాడింది అద్భుతమైనటువంటి మెసేజ్ చేరుతుంది. అందుకే ఇందాక మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్పారు, మనం బహిరంగ సభల్లో మాట్లాడే పద్ధతి వేరు, ఇక్కడ మాట్లాడే పద్ధతి వేరు. ఇక్కడ ఖచ్చితంగా ప్రిపరేషన్ ఉండాలి, ఖచ్చితంగా మీరు ఎక్సర్సైజ్ చేసుకొని రావాలి. ఎఫెక్టివ్గా దాని తాలూకా ప్రజెంటేషన్ జరిగిన నాడే శాసనసభకు ఒక గౌరవం ఉంటుంది, ఒక మర్యాద పూర్వకంగా మనం సభను నడిపించుకునే వాళ్ళం అవుతాము. ఇందులో చాలామంది సీనియర్స్ ఉన్నారు. ఇవాళ మన ధర్మాన ప్రసాదరావు గారే ఈరోజు తొలి ప్రసంగం ఉంది. అలాగే ఇందులో చాలామంది మాట్లాడుతుంటారు. మా రాంబాబు మాట్లాడుతుంటే మేమందరం కూడా కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది నవ్వటం. ఉన్న విషయం కూడా చెప్తున్నాం, ఇట్స్ ఎ గుడ్ ప్రజెంటేషన్. ఆ సర్కాస్టిక్ ప్రజెంటేషన్ చాలామందికి తక్కువగా ఉంటుంది. అంటే నేను గమనించింది, తర్వాత మనకి కరుణాకర్ రెడ్డి గారిది, అట్లాగే మనకి కళ్యాణదుర్గ ఎమ్మెల్యే మొన్న మాట్లాడారు, ఆమె పేరు ఏంటి, ఉషారాణియా, ఉషమ్మ, ఆమె మాట్లాడారు, ఎక్సలెంట్.